ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు. అలాగే షారోను పావుర స్వరము అనే కార్యక్రమానికి స్వాగతం తెలియజేస్తూ, ఇప్పుడు మన దైవజనులు ఎస్ఎస్ చక్రవర్తి గారు దేవుని వాక్యం అందించే ముందు ఒక ఆత్మీయ గీతాన్ని విందాం. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా, ఆరాధనకే నా యేసయ్యా స్తుతి, ఆరాధనకే నా యేసయ్యా, సేవించదు నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించదు నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. స్వాస్థ్యమైన నీ వారితో కలిసి నిన్ను సేవించుటకు, నీ మహిమ ప్రభావమును కిరీటముగా ధరింపజేసితే. నీ స్వాస్థ్యమైన నీ వారితో కలిసి నిన్ను సేవించుటకు, నీ మహిమ ప్రభావమును కిరీటముగా ధరింపజేసితివి. శాశ్వత కాలము వరకు నీ సంతతిపై దృష్టి నిలిపి నీ దాసుల ప్రార్థనలు సఫలము చేసితివి. ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి, ఆరాధన నీకే నా యేసయ్యా, సేవించదు నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించదు నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికి వందనాలు తెలియచేస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యం మనం ధ్యానించుకోవడానికి దేవుడు చక్కని సమయాన్ని మనకిచ్చాడు. గడిచిన 6 మాసాలు దేవుడు కాపాడి 7వ మాసంలో ప్రవేశింపచేశాడు. దేవునికి ఏమిచ్చిన రుణం తీర్చుకోగలవు?
ఏమీ చెరవనాన్ని తీర్చుకోగలం. ఏది ఏమైనా మనం ఆయనతో ఉండడానికి ప్రయత్నం చేయాలి అని మరి ఒకసారి ప్రభు పేరట మనవి చేస్తున్నాను. హెబ్రీ వ్రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 37వ వచనంలో ఈ మాట రాస్తున్నాడు. ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, ఒత్తుచున్నవాడు ఆలస్యము చేయవచ్చు. 1వ పేతురు 4వ అధ్యాయంలో 7వ వచనంలో ఈ విధంగా రాస్తున్నాడు, అన్నిటి అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెళుకువగా ఉండాలి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనంలో ఈ విధంగా వ్రాస్తున్నాడు, ఇది చెడుకాలము గనుక బుద్ధిమంతుడు ఊరకుండును. ప్రభు త్వరగా రాబోతున్నాడు, సిద్ధముగా ఉండాలి. దేశమంతా ప్రపంచమంతా సేవకులు టీవీల ద్వారా, రేడియో కార్యక్రమాల ద్వారా, సభల ద్వారా వారు ప్రభు వస్తున్నాడు సిద్ధంగా ఉండాలని, సంఘాన్ని మేల్కొల్పడానికి వారు అనేక ప్రయాసాలు పడుతున్నట్లుగా చూస్తున్నాం. ఎంతమంది వక్తలు భక్తులు దేవుని మాటలు వినిపిస్తున్నారు, పావురు స్వరాలు వినిపిస్తున్నారు, ఇంకా నీ చెవులకు చేరలేదేమో ఒకసారి గమనించు. యేసు నిజమైన దేవుడని, సజీవుడైన దేవుడని, సర్వాధికారైన దేవుడని, సర్వశరీరులకు దేవుడని, ఆపత్కాలంలో ఆదుకునే నమ్మదగిన సహాయకుడని. ప్రపంచమంతా ప్రకటిస్తున్నారు, పిట్టల కోలాహలం చేస్తున్నాయి, పావుర స్వరం వినిపిస్తుంది, ఇదిగో అతడు త్వర త్వరగా వస్తున్నాడని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. జకర్యా గ్రంథంలో 2వ అధ్యాయంలో 13వ వచనంలో ఒక చక్కని మాట జ్ఞాపకం చేస్తున్నా, సకల జనులారా యెహోవా తన పరిశుద్ధమైన నివాసం విడిచి వచ్చుచున్నాడు, ఆయన సన్నిధిని మౌనులై ఉండండి. దేవుడు తన నివాసాన్ని విడిచిపెట్టి భూలోకానికి వస్తున్నాడు అని ప్రవక్త జకర్యా ప్రవచిస్తున్నట్లుగా చూస్తున్నాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయంలో 20వ వచనంలో నా జనమా ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసము నుంచి వెడలి వచ్చుచున్నాడు. దేవుడు వస్తున్నాడు, ఒకసారి వచ్చి వెళ్ళిపోయాడు, ఈ భూలోకాన్ని మానవుడిగా వచ్చాడు, దీనుడిగా వచ్చాడు, ఎన్నికలేని వాడిగా వచ్చాడు. యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదరు కదా అని చెప్తున్నాను. ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం ధనవంతులకు మీ నిమిత్తం దరిద్రుడిగా లోకానికి వచ్చాడు. కొలస్సీ రాసిన పత్రికలో చెప్తాడు, యేసుక్రీస్తు మనసు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండు, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకునలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకున్నాడు. గనుక ఆకాశమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ, ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుక దేవుడు ప్రభు అని ఒప్పుకున్నట్లు ఆయన అధికముగా ఇచ్చి ప్రతి నామమునకు పైనామము ఆయన అనుగ్రహించాడు. ఈ నామమునే మనము రక్షణ పొందవరని కానీ ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ లేదని, ఈ నామమునే మనము రక్షణ పొందవరని కానీ ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ లేదని. దేవుని మాటలు ఇవి, వేల కొలది వెండి బంగారం నాణ్యముల కంటే విలువైన మాటలు, తేనె కంటేనూ జుంటిదైన ధారల కంటేనూ మధురమైన మాటలు, వేల కొలది వెండి బంగారం నాణ్యముల కంటే విలువైన మాటలు. యేసు మాట కోటి రూపాయల మూట, పెద్దల మాట సద్దన్న మూట, యేసు మాట కోటి రూపాయల మూట. ఆ మాటలు మీకు చెప్తున్నాం, నశించిపోతున్న మానవాళ్ళని రక్షించాలని, నరకం నుంచి తప్పించాలని, పాపం నుంచి శాపం నుంచి విడుదల కలిగించి నిర్దోషులుగా నీతిమంతులుగా నిరపరాధులుగా పరలోక రాజ్యానికి వారసులుగా చేయటానికి దేవుడు మానవుడిగా భూలోకానికి వచ్చాడు. 33 సంవత్సరాలు జీవించాడు, అద్భుతాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, గొప్ప కార్యాలు చేశాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు, తానే చనిపోయి సమాధి చేయబడి 3వ రాజు సమాధిని గెలిచి తిరిగి లేచిన దేవుడు యేసు సజీవుడైన దేవుడు. ఇదిగా ఆ దేవుడు పరలోకానికి వెళ్ళిపోయాడు, నేను మరలా వస్తున్నానని చెప్పాడు, ఆయన వస్తున్నాడు ప్రవక్తుల ద్వారా తెలియపరిచాడు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో 7వ నేను త్వరగా వచ్చుతున్నాను, ఈ ప్రవచన వాక్యాలు గైకును వాడు ధన్యుడు. 12వ వచనంలో ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ప్రతి వానికి వాని వాని క్రీచుప్పని జీతము నా దగ్గర ఉన్న తీసుకొస్తున్నాను అన్నాడు. ఆ 20వ నేను త్వరగా వస్తున్నానని, నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రభు వచ్చేస్తున్నాడు,
ఇది భూలోకాన్ని శిక్షించడానికి, భూలోక నివాసులు శిక్షించడానికి, తన బిడ్డలను తీసుకుపోవడానికి ఆయన వస్తున్నాడు. కనుక నువ్వు సిద్ధముగా ఉండాలని యెహెజ్కేలు గ్రంథము 38:7 ఈ విధంగా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధముగా ఉండాలి. యజమాని చిత్తమెరిగి ఉండి సిద్ధపడిన దాసునికి అనేకమైన దెబ్బలు తగిలాడు. లోకాసు వార్తలో చెబుతున్నాడు, యజమాని చిత్తమెరిగి ఉండి సిద్ధపడిన దాసునికి అనేకమైన దెబ్బలు. మిత్రమా, నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రభువు రాబోతున్నాడు. యోహాను సువార్త 15:5 చెబుతున్నాడు, మీ హృదయం కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. ప్రభు చెప్పిన మాటలు, ఎవరు చెప్పిన మాటలు కాదు, దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరికిన ఎడల, నేనుండు స్థలములో మీరుండు లాగున, నేను మరలా వచ్చి నా యొక్క నుండిటకు మిమ్మల్ని తీసుకుని పోతానని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు త్వరగా వస్తున్నాడు, నువ్వు సిద్ధముగా ఉండాలి. ఒకవైపున సైతాను కూడా వస్తున్నాడు, ఈ లోకాధికారి, సర్వలోక మోసగాడు, అపవాది, దోచుకున్నవాడు, తంత్రగాడు, అబద్ధికుడైన సాతాను కూడా ఈ భూలోకానికి వస్తున్నాడని దేవుని గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. ఒకవైపు దేవుడు వస్తున్నాడు, ఒకవైపు దెయ్యం వస్తుంది, సైతాను వస్తున్నాడు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఊరకరారు మహాత్ములు అంటున్నాడు, దేవుడేమో తీసుకుపోవడానికి వస్తున్నాడు, సైతానేమో ఈ లోకాన్ని తలకిందులు చేయడానికి, దేవునికి దూరం చేయడానికి, నరకానికి తీసుకుపోవడానికి వాడు వస్తున్నాడని ఇక్కడ యిర్మీయా గ్రంథంలో 4:7 చెబుతున్నాడు. పొదలలో నుంచి సింహం బయలుదేరి ఉన్నది, జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు. యిర్మీయా గ్రంథంలో ఈ మాట జ్ఞాపకం చేస్తూ 4:7 పొదలలో నుంచి సింహం బయలుదేరి ఉన్నది, జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు, నీ దేశమును నాశనం చేయుటకు అతను ప్రయాణమై తన నివాసమును విడిచి వచ్చుతున్నాడు. నీ పట్టణములు పాడే నిర్జనముగా నుండును, ఇందుకై గోరు పట్ట కట్టుకొనుడి, రోదనము చేయుడి, కేకలు వేయుడి, యెహోవా కోపాగ్ని మన మీదకు రాకుండా బానిపోలేదని. పొదలలో నుంచి సింహము బయలుదేరి ఉన్నది, జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. నహూము గ్రంథములో 2:1 ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. నహూము గ్రంథములో 2:1 లయకర్త నీ మీదకు వచ్చుచున్నాడు, నీ దుర్గమునకు కావలి కాయము, మార్గములో కావలి ఉండుము, నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించు అని. లయకర్త నీ మీదకు వస్తున్నాడు ఈ లోకాన్ని నాశనం చేయడానికి, నిన్ను నాశనం, నీ ఆత్మను నరకానికి తీసుకుపోవడానికి లయకర్త నీ మీదకు వస్తున్నాడు, నీ దుర్గమునకు కావలి కాయమని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా చూస్తున్నాం. కనుక ప్రభునందు ప్రియ దేవుని మిత్రం, దేవుని బిడలారా, మీరు ప్రభు కోసం సిద్ధముగా ఉండాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా చూస్తే ప్రకటన గ్రంథంలో 12:12 ఇక్కడ మాటలు ఈ విధంగా జ్ఞాపకం చేస్తున్నాడు. పరలోకమా, పరలోక నివాసులారా, ప్రకటన గ్రంథంలో 12:12 ఈ మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. చూస్తూ చదువుతున్నాను 12:12. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా, ఉత్సహించుడి, భూమి సముద్రమా, మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమని తెలుసుకుని బహు క్రోధము గలవాడై మీ మధ్యకు దిగివచ్చి ఉన్నాడని ఇక్కడ చెబుతున్నాడు. బహు క్రోధము కలిగి వాడికి అధికారం కావాలి, ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభువా, ఒక్కసారి నాకు నమస్కారం చేయవయ్యా, ఎందుకు ఇన్ని బాధలు పడతానంటావు, శ్రమ పడతానంటావు, రక్తం కారుస్తానంటావు, దేహం నలగొట్టుకుంటావు, ఏమిటి ఎందుకు, చిన్న నమస్కారం పెట్టు అన్నప్పుడు ప్రభు వాడిని పారద్రోగినట్లుగా చూస్తున్నాం. కనుక వాడు బహు క్రోధము కలిగిన వాడై వాడు త్వర త్వరగా రాబోతున్నాడని ఒకవైపు సైతాన్ వస్తున్నాడు, ఒకవైపు దేవుడు వస్తున్నాడు. కనుక నీవు సిద్ధముగా ఉండాలి. నీవు సిద్ధపడి ఏ సమూహము నీకు ఇచ్చాడో, ఏ సంఘము నీకు ఇచ్చాడో, ఏ కుటుంబాన్ని నీకు ఇచ్చాడో వారిని సిద్ధపరచడానికి నువ్వు సిద్ధముగా ఉండాలని ప్రభువు పేరట మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ లోకము గత్తర లోకము, పాపపు లోకము, పాప ఫలితముల అవస్థల లోకము, కరువుల లోకము, వ్యాధుల లోకము, విషపురుగుల లోకము, నిరీక్షణ లేని లోకము, మరణపు లోకము, దెయ్యముల లోకము, దెయ్యములకు లోపడిన మనుష్యుల లోకము, ఇటువంటి భయంకరమైన లోకము నుంచి
తీసుకుపోయి ఆ మోక్ష మందిరానికి తీసుకుపోవడానికి ప్రభు త్వరగా రాబోతున్నాడు. కనుక నువ్వు ఏం ఆలోచన చేస్తున్నావని మరి ఒకసారి నిన్ను జ్ఞాపకం చేస్తున్నాను. చెడుకాలము గనుక బుద్ధిమంతుడు ఓరకుంటాడని ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఆ రెండవ పేతురు రాసిన పత్రికలో ఏంటి ప్రభు వస్తున్నాడు వస్తున్నాడు అని చెబుతున్నారు, ఇంకా రాడేంటి అని చాలామంది అనుమానంగా ఉంటున్నారు. జకరియా చెప్పాడు, యెషయా చెప్పాడు, ప్రకటన గ్రంథంలో యోహాను చెప్పాడు ప్రభు త్వరగా వస్తున్నాడని, ఇంకా రాడేంటి? దానికి సమాధానంగా పేతురు రాసిన పత్రిక రెండవ పత్రికలో ఇక్కడ ఒక మాట మూడవ అధ్యాయంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములవేనను, 1000 సంవత్సరములు ఒక దినములేనున్నవి. కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశించవరని చేయింపక అందరూ మారు మనసు పొందవరనని మీళ్ళ దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎవరును నశించుకోవడానికి ఇష్టం లేదు. ఆయన అందరూ ఆయన బిడ్డలు. హిందువులు, మహమ్మదీయులు, బౌద్ధులు, జైనులు, అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని జాతులు, వారందరూ దేవుని బిడ్డలు. అపొస్తల కార్యగ్రంథములో 20వ అధ్యాయంలో ఒక మాట రాస్తా. అపొస్తల కార్యగ్రంథములో కొన్ని మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. అపొస్తల కార్యగ్రంథములో దేవుడు పక్షపాతి కాడు. 10వ అధ్యాయంలో 234 వచనం రాస్తున్నాడు. దేవుడు పక్షపాతి కాడని మీరు నిజముగా గ్రహించి ఉన్నారు. ప్రతి జన్మలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. ప్రతి జన్మలో ఆయనకు భయపడి నీతిని అనుసరించి నడుచుకున్న వారు ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన కొందరు హిందువులకు కా, ఆయన యూదులకు కాదు, ఇస్రాయేలీలకు కాదు, క్రైస్తవులకు కాదు, అందరికీ. ఎండకాయ భూమండలం అంతా ఎంతమంది అయితే ఉన్నారో, ప్రపంచం 7 ఖండాలు అఖండమైన భూమండలం అందరికీ, ఆయన అందరికీ ప్రభు అని ఆయన అంటున్నాడు. కొందరు ఆలస్యము ఎంచుకున్నట్లు ఆయన తన వాగ్దానం ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవడును నశించవరనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవరనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఇంకా అనేక మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశముల మహాధ్వనితో గతించిపోవును. పంచభూతముల మిక్కటమైన వేండముతో లయమైపోవును. భూమి దాని మీద వృక్షములు కాలిపోవును. ఇవన్నీ లయమైపోయినవి గనుక పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచుదాన ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారి ఉండవరడని దేవుని యొక్క భక్తుడైన పేతురు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రియమిత్రమా, ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఈ ప్రపంచమంతా నాశనమైపోతుంది. వ్యాధులు, మరణాలు, ఆయన ఈ లోకాన్ని ఆయన మించి నిన్ను తీసుకుపోవడానికి, పరలోకానికి తీసుకుపోవడానికి యేసు ప్రభువు వచ్చి వెళ్ళిపోయారు. ఆయన ఆయన మరలా రాబోతున్నాడు. తనకి ఇక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్న సంఘాన్ని, భక్త సంఘాన్ని, రక్తమిచ్చి తన వాక్యమిచ్చి కొనుక్కున్న సంఘాన్ని ఆయన ఆకాశ మేఘాల మీద పరలోకానికి తీసుకుపోతాడు. అక్కడ 7 ఏండ్లు మహాపిండి మీద జరగబోతుంది. ఆ విందు అయిపోయిన తర్వాత, 7 ఏండ్లు అయిపోయిన తర్వాత యేసయ్య భూలోకానికి వస్తాడు. ఒలీవ కొండ మీద ఆయన అడుగు పెట్టగానే ఆ కొండ బ్రద్దలైపోయి లోయ ఏర్పడుతుంది. ఆ లోయలో యుద్ధం జరగబోతుంది. దానిని అపవాద ఆయన అబద్ధ ప్రవక్తకి, అంత్యక్రీస్తుకి యేసు ప్రభు వారి యుద్ధం జరుగుతుంది. దానిని హర్మగెద్దోను యుద్ధం అన్నారు. ఆ యుద్ధం అయిపోయిన తర్వాత అబద్ధ ప్రవక్తని, ఆ యొక్క యాంటీ క్రైస్తు, క్రీస్తు విరోధిని అబద్ధ ఇద్దరిని ఆయన పాత అగ్నిగుండంలో పడవేస్తాడు. అగ్నిగుండంలో పడవేస్తాడు. సాతానుని బంధిస్తాడు. 1000 ఏండ్లు 1000 ఏండ్లు భూలోకాన్ని పరిపాలిస్తాడు. అది నీతి సామ్రాజ్యం అన్నాడు. కులభేదముండదు, కొదువయేమియురాదు, స్థలభేదమే ఉండదు, మిషనుల కలతలేమియునుండవు, యేసయ్య భూలోకమెల్ల పరిపాలింప దోషంబులే ఉండవు, సైతాను మోసంబులే ఉండవు, ముండ్ల వృక్షములిందు మొలవనే మొలవవు, ముండ్ల వృక్షములిందు మొలవనే మొలవవు, పండ్ల వృక్షములుండును మరి కష్ట పడకుండా పంట పండు, పులులు మేకలు కూడి చెలిమితో తిరుగును. యేసు ప్రభువారి ప్రపంచాన్ని పరిపాలిస్తాడు 1000 సంవత్సరాలు. అది నీతి సామ్రాజ్యము, మిలియనియం అంటున్నారు. అటువంటి సామ్రాజ్యములు, అటువంటి ఆయన యొక్క ఆ పరిపాలనలు ఉండడానికి
ప్రభు ఆశిస్తున్నాడు కనుక. వ్యాధులు మరణాలు శోధనలు ఉండవు, వ్యాధులు మరణాలు శోధనలు ఉండవు, బాధలుండవు జనములు వందల వత్సరాలు జీవింతురు. యేసయ్య భూలోక మెల్ల పరిపాలింప దోషంబులే ఉండవు, సైతాను మోసంబులే ఉండవు. అటువంటి సామ్రాజ్యం నిన్ను ఉంచాలని, నిన్ను పరిపాలింపు చేసే శక్తిని ఇవ్వాలని, రాజులుగా యాజకులుగా నిన్ను చేసుకోవాలని ఆయన ఆశిస్తున్నాడు కనుక. ప్రియ స్నేహితులారా, యేసు నిజమైన దేవుడని, సజీవుడైన దేవుడని, అసలైన దేవుడని, ఆది దేవుడని ప్రపంచమంతా గోల పెడుతుంది. ఒకసారి వినవా ఈ మాట కనుక మనం తీర్మానం చేసుకోవాలి, ప్రభుతో మనం ఉండాలి అని. ప్రభు జ్ఞాపకం మీదట ఆయన ఈ భూలోకంలో వెయ్యండి అయిపోయిన తర్వాత పాతాళము నుంచి సాతానుని బయటికి తీసుకొచ్చి వాడిని సమూలంగా వాడు యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధాన్ని గోగు మాగోగు యుద్ధం అన్నారు. సైతానికి దేవుని కుమారు యేసు ప్రభుకి యుద్ధం జరుగుతుంది. అది చివరి యుద్ధము, అంతిమ యుద్ధము. అది గోగు మాగోగు యుద్ధం అన్నారు. అయిపోయిన తర్వాత ఆ యుద్ధంలో సాతానుని ఓడించి సమూలంగా ఆ యొక్క అగ్నిగుండంలో పడవేస్తాడు. ఇక సాతానుకు సాగుంటుంది, ఇక సాతాను ప్రమేయమే లేదు. ఈ ప్రపంచమంతా ఏకరాజ్యముగా, యేసు రాజ్యముగా, నిరంతర దైవ సామ్రాజ్యముగా ఆయన ఈ ప్రపంచాన్ని పరిపాలించబోతున్నాడు. తండ్రికి అప్పగిస్తాడు ఈ ఆకాశము, ఈ భూమి కాల్చివేస్తాడు. కొత్త ఆకాశము, కొత్త భూమి, నిరంతర దైవ సామ్రాజ్యానికి ఆయనతో సదాకాలము, చిదాకాలము, శాశ్వత కాలం ఆయనతో ఉండడానికి ఈరోజు నువ్వు ఆకర్షించబడినట్లయితే, ప్రభుత్వం ఒకవైపు ప్రభు వస్తున్నాడు, ఒకవైపు సైతాను వస్తున్నాడు, నువ్వు సిద్ధంగా ప్రవక్తలు ఏవేలు రాసిన గ్రంథంలో 2:16 ఒక చక్కని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఏవేలు రాసిన గ్రంథము 2:15-16 చదువుతున్నట్టు, సీయోనులో బాకా ఊదుడి, ఉపవాస దినం ప్రతిష్ఠించుడి, వ్రతదినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటం ప్రతిష్ఠించండి, పెద్దలను పిలువనంపించండి, చిన్నవారిని స్తన్యపానం చేయబడినట్టు తోడుకుని రండి. ఎందుకంటే పెండ్లి కుమారుడు అంతఃపురములో నుంచి పెండ్లి కుమార్తె గదిలో నుంచి రావలసి ఉన్నదని, ఒక వివాహం జరుగుతుంది, ఆ వివాహానికి రావలసిందిగా మీరు రండి అని ఆహ్వానిస్తున్నాడు కనుక. ప్రియ దేవుని సంఘమా, ఇంకా నువ్వు లోకములో మునిగిపోతున్నావేమో, ఆయన ప్రభు వస్తున్నాడు, ఆయనకి నిద్ర లేదు, సైతానికి నిద్ర లేదు. మీ విరోధిన అపవాది గర్జించే సింహము వలె ఎవరిని మురింగుదనా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. ఎవరిని మురింగుదనా? అటువంటి సైతాన్ని కొరలో చిక్కుకొనకుండా దేవుని బిడ్డగా, దేవుని సాక్షిగా నీవు ముందుకు సాగటానికి. ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చుతున్నవాడు ఆలస్యం చేయక వచ్చును, అన్నిటి అంతమ సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారే, ప్రార్థనలు చేయుటకు మెళుకువగా ఉండుడి. ఇది చెడు కాలము కనుక బుద్ధిమంతుడు ఓరకుండును. ఇక్కడ లోకాసువార్త 12:40 చక్కని మాట రాస్తున్నాడు. లోకాసువార్త 12:40 ఒక మాట జ్ఞాపకం చేస్తూ చదువుతున్నాను. మీరు అనుకునని గడియలో మనుష్య కుమారుడు వచ్చను గనుక మీరు సిద్ధముగా ఉండాలి. 47 తన యజమాని చిత్తమెరుగుండి సిద్ధపడక ఆయన చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు కలుగును. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగురును అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కనుక. ప్రియ దేవుని సంఘమా, మీరు అనుకునని గడియలో అకస్మాత్తుగా దేవుని రాకడ రాబోతుంది. ఆయన భూలోకన తన దూతలను పంపిస్తాడు, తన భక్తులు ఏరుకుంటారు. గొర్రెలు గొల్లవాడు గొర్రెలను మేకలను వేరుచుపరిచినట్లుగా భక్తులు నీతిమంతులు అనీతిమంతులు వేరుపరిచి ఆయన ఆకాశ మేఘాల మీద ఆ మధ్యాకాశంలో ప్రభువుని దర్శించుకోవటానికి, కలుసుకునటానికి అంతఃపురములో నుంచి ప్రభు వస్తున్నాడు. గదిలో నుంచి పెండ్లి కుమార్తె అంటే సంఘము, సిద్ధపడిన సంఘము, భక్త సంఘము సిద్ధంగా ఉంది కనుక ఆ సంఘములో నీవు కూడా ఉండడానికి ఆశపడాలి. ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి. యేసయ్య రాత్రంతా ప్రార్థించేవాడు, ప్రభువా ఈ లోకాన్ని విడిచిపెట్టి దగ్గరకు రావాలి, ప్రభువా సిలువలో దొంగ కోరుకున్నాడు కదా యేసు, నీ రాజ్యంతో నీవు వస్తావు నాయనా, నన్ను జ్ఞాపకం చేసుకో. ఇద్దరు దొంగలే ఇద్దరు ప్రభు దగ్గరే ఉన్నారు, ప్రభుతో ఉన్నారు,
సిలువలో వేలాడుతున్నారు. ఆ దొంగేమ ప్రభువుని అడిగాడు, పశ్చాత్తాపపడ్డాడు. రే, ఇది మనకు న్యాయమే, మనం నేరస్తులము, దోషులము, దొంగలము, మనకు న్యాయమే, ఆయన నిర్దోషి, నిరపరాధి. యా యేసు, నీ రాజ్యంతో నువ్వు వస్తున్నావు నాయన, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అన్నాడు. ఇప్పుడు నేడే నువ్వు నాతో పేరట్ పరదేశంలో ఉంటావు. ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే నేడే నేను వెళుతున్నాను, నాతో రా. రక్షించిన సిలువ, రక్షించబడిన సిలువ, రక్షణ కోల్పోయిన సిలువ, మూడు సిలువలు గొల్గొతా కొండ మీద ఆనాడు. ఒకటేమో యేసయ్య సిలువ, రక్షించే సిలువ, నిన్ను రక్షించేవాడు, నిన్ను పోషించేవాడు, నిన్ను ఆదరించేవాడు, ఈ లోకానికి విడిచిపెట్టి పరలోకాన్ని తీసుకుపోయేవాడు. అటువంటి ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఒక సైతం రాబోతున్నాడు. నువ్వు సిద్ధముగా ఉండి, ఏ ప్రభువు నిన్ను సృష్టించి నీ కొరకు పరలోకాన్ని ఏర్పాటు చేశాడో ఆ రాజ్యానికి ప్రవేశించే భాగ్యాన్ని యేసు స్వామి మనందరికి అనుగ్రహించుడుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించుడుగాక ప్రార్థన చేస్తాను. సకల ఆశీర్వాదాలకు, సకల ఐశ్వర్యాలకు కారణభూతుడా యేసు మా నాథ, జీవనాథ, ఆత్మలకు నాథ, యేసయానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువ, నువ్వు త్వరగా వస్తున్నావని నీ ప్రవక్తల ద్వారా తెలియచేశావు నాయన, నీకే స్తోత్రాలు. మేము సిద్ధంగా ఉండాలని హెచ్చరిక చేస్తున్నావు ప్రభువ, నీకే స్తోత్రాలు. ఈ పరలోక స్వరాన్ని ప్రభువ, ఈ పావుర స్వరాన్ని ప్రభువ, ఈ షారోను పావుర స్వరాన్ని వినిపిస్తున్నాం ప్రభువ. నీ బిడ్డలు ఆ స్వరాన్ని విని ప్రభువ, వారు అంగీకరించి నీ బిడ్డలుగా, నీ సాక్షులుగా, నీ రాజ్య వారసులుగా మారడానికి ఒక అవకాశం అనుగ్రహించి నీ మహిమా ఘనత ప్రభావాలు పొందుకునమని ప్రార్థిస్తున్నాను. ఏ అపవాదైతే, ఏ సైతానైతే, ఏ మోసగాడైతే, ఏ తంత్రగాడైతే లోకానికి వచ్చి నాశనం ఇచ్చేద్దాం అనుకుంటున్నాడో అపవాదికి లయపరచ వచ్చిన దేవుడు నాయనానికి స్తోత్రాలు. అనేక కార్యక్రమాలు చిన్నాభిన్నం చేసి మరణమును జయించి స్వర్గానికి తీసుకుపోవడానికి నీ శక్తి, నీ బలం మాకు అనుగ్రహించమని అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేసే శక్తి కలిగిన యేసయ్య నామమును వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము ఈ వాక్యం వినుతున్న మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.